హాయ్ గైస్, చాలా కాలం తర్వాత బ్లాక్ విడో మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది. పర్సనల్గా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది బ్లాక్ విడో మూవీ. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ చాలా డిలేస్ తర్వాత నిన్న రిలీజ్ అయింది. డిలేస్ ప్రకారమే కాకుండా కంటిన్యూటీ వైజ్గా కూడా చూస్తే ఈ మూవీ సివిల్ వార్ మరియు ఇన్ఫినిటీ వార్ మధ్యలో రావాల్సిన మూవీ. గ్లోబల్ పాండమిక్ వల్ల ఎఫెక్ట్ అయిన ఇంకొక మూవీగా బ్లాక్ విడో చరిత్రలో నిలిచిపోతుంది. చాలాసార్లు డిలే అవుతూ అసలు రిలీజ్ చేయాలా వద్దా అని మార్వెల్ డిస్నీ తలబాదుకుంటూ, రిలీజ్ చేస్తే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేయాలా లేకపోతే థియేటర్లో రిలీజ్ చేయాలా అని సందేహపడుతూ ఎట్టకేలకు మూవీని రిలీజ్ చేశారు. ఐరన్ మ్యాన్ 2లో స్కార్లెట్ జోహాన్సన్కి మంత్రముగ్ధులైన యువత అప్పటి నుంచి బ్లాక్ విడోకి ఒక సెపరేట్ మూవీ కావాలని కోరుకుంటూ వస్తున్నారు. చాలామంది మైండ్లో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఒక క్యారెక్టర్ మీద సినిమా తీయడానికి ఇంతకాలం ఎందుకు పడుతుంది మార్వెల్కి అని. ఎందుకంటే బ్లాక్ విడో ఒక మామూలు క్యారెక్టర్ కాదు, షీఈస్ అ వెరీ గుడ్ స్పై, ఎక్సలెంట్ కేపబిలిటీస్, అబిలిటీస్, అందమైన యాక్ట్రెస్, వరల్డ్ వైడ్ ఫేమ్ ఉన్న యాక్ట్రెస్. ఆవిడ బ్లాక్ విడో మీద సెపరేట్ ట్రిలజీ తీయొచ్చు ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటే, కానీ ఏదైతేనేమని మొత్తానికి ఒక సినిమా అందించారు. చాలా ఎక్సైట్ అయ్యాను బ్లాక్ విడో మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడడానికి. స్కార్లెట్ జోహాన్సన్ని అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఆవిడ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత మళ్ళీ చూడడం కాస్త డిలైట్ఫుల్గా ఉంది, కానీ బ్లాక్ విడో మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. మనం లోకీ ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకున్నట్టు కొన్ని టీవీ సిరీస్లో, కొన్ని మూవీ ఫ్రాంచైజెస్లో ఫిల్లర్ ఎపిసోడ్స్ అని కొన్ని ఉంటాయి. ఫిల్లర్ మూవీస్ అంటారు, ఫిల్లర్ ఎపిసోడ్స్ అంటారు, ఫిల్లర్ సీక్వెన్సెస్ అంటారు. ఇవి లాంగ్ టర్మ్లో ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటే, ఒక సిరీస్ తీసుకుంటే ఆ సిరీస్కి ఏమాత్రం ఉపయోగపడని ఎపిసోడ్స్ని ఫిల్లర్ ఎపిసోడ్స్ అంటారు. లోకీ ఎపిసోడ్ 3 కూడా అలాంటి ఎపిసోడే. బ్లాక్ విడో ఏమో ఒక ఫిల్లర్ మూవీ. ఫేజ్ 4 స్టార్ట్ చేయడానికి బ్లాక్ విడో ఒక రాంగ్ చాయిస్. ఎందుకంటే ఈ మూవీని మీరు MCU కంటిన్యూటీ నుండి బయటికి తీస్తే పెద్ద ఎఫెక్ట్ కూడా ఏమవ్వదు కంటిన్యూటీకి. ఈ మూవీ ఎందుకుందంటే, ఒరిజినల్ 6 అవెంజర్స్లో 4 ఆల్రెడీ మూవీస్ ఉన్నాయి, హాకైకి సిరీస్ వస్తుంది, బ్లాక్ విడో కూడా ఒక మూవీ పడేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసిన మూవీ ఇది. బ్లాక్ విడో మామూలు క్యారెక్టర్ కాదు, షీఈస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ విత్ వెరీ గుడ్ అబిలిటీస్. ఫిలిం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది, కానీ ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా ఒక బోరింగ్ విధానంలో ఎక్స్ప్లోర్ చేస్తుంది. మూవీ స్టార్ట్ అవడానికి, అసలు స్టోరీలోకి వెళ్ళడానికి 30 పడుతుంది, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. మూవీలో చాలాసార్లు క్యారెక్టర్స్ నటాషా ఇన్వాల్వ్ అవ్వు అని చెప్తూనే ఉంటారు, కానీ ఆవిడ మాత్రం లేదు, నేను దాక్కోవాలి అని కొట్టుపారేస్తూ ఉంటుంది. ఈ లేజీ రైటింగ్ అంతా చాలా స్టూపిడ్గా అనిపించింది. మనకి మెయిన్ విలన్ టాస్క్ మాస్టర్, ఎందుకనో అతని ప్రెజెన్స్ని చాలా గోప్యంగా దాచించారు. మూవీలో కూడా అతను పెద్దగా మనకు కనబడ్డు, దానివల్ల ఒక విలన్ ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయిన ఒక పాయింట్లో సీరియస్నెస్ కానీ స్టేక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అని ఏమనిపించలా. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉంటాయి, స్టంట్స్ చాలా ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, కానీ మీరు ఒక్కసారి థియేటర్ నుండి బయటికి అడుగు పెట్టగానే ఇవేవి గుర్తుండవు. ఎందుకంటే ఒక్కొక్క సీన్కి మల్టిపుల్ కెమెరా యాంగిల్స్ ఉంటాయి. మనం KGF చూసుంటాం ఇలాంటి ఎడిటింగ్, కళ్ళు లాగేస్తూ ఉంటాయి ఒక పక్క చూడలేక, అది ఎడిటింగ్ కూడా గందరగోళంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మనమేం చెప్పలేం. ఒక ట్రాన్స్ఫార్మర్ మూవీ మీరు చూసుంటే నేనేం చెప్తున్నానో బాగా అర్థమయ్యేది. కానీ మంచి విషయం ఏంటంటే, యాక్ట్రెస్ ఫ్లారెన్స్ ప్యూ మూవీలో అదరగొట్టింది. చాలా ఎక్సలెంట్గా, చాలా వండర్ఫుల్గా, చాలా మెమరబుల్ సీన్స్ ఆవిడకే ఉన్నాయి. ఈవెన్ స్కార్లెట్ జోహాన్సన్ కూడా అవుట్షైన్ చేసింది ఫ్లారెన్స్ ప్యూ. వీళ్ళిద్దరి మధ్య వచ్చే బాండింగ్, అండ్ స్కార్లెట్ జోహాన్సన్ తన సో కాల్డ్ ఫ్యామిలీ మధ్య వచ్చే బాండింగ్ సీన్స్ కానీ ఈ సీన్స్కి బాగా కనెక్ట్ అవుతారు. ఒక సూపర్ హీరో స్పై యాక్షన్ మూవీలో క్యారెక్టర్స్కి ఎంపథెటిక్గా కనెక్ట్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. డేవిడ్ హార్బర్ అండ్ రేచల్ వైస్ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. డేవిడ్ హార్బర్ గురించి మాట్లాడుకుంటే మనందరికీ ఇతను స్ట్రేంజర్ థింగ్స్లో పోలీస్ ఆఫీసర్గా బాగా తెలుసు. సీరియస్గా వెళ్తున్న మూవీలో మెయిన్ కామిక్ రిలీఫ్ ఎవరైనా ఉన్నారంటే అది డేవిడ్ హార్బరే. బ్లాక్ విడోలో డైలాగ్ రైటింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే MCU పరమ చెత్త డైలాగ్ రైటింగ్ ఏముందంటే అది ఇదే. స్పాయిలర్స్ ఇవ్వకూడదని డైలాగ్ చెప్పట్లేదు, కానీ విలన్కి బ్లాక్ విడోకి మధ్య వచ్చే డైలాగ్స్ చాలా చండాలంగా ఉంటాయి. ఇంగ్లీష్లో కనుక మీరు చూసినట్టయితే నవ్వుకోవచ్చు డైలాగ్స్, కానీ డైరెక్టర్ కేట్ షాట్లాండ్ యొక్క ఎబిలిటీని మనం మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే నాకు పర్సనల్గా నచ్చలేదు, బట్ ఆడియన్స్లో చాలామందికి నచ్చింది. మూవీ మీద ప్రైజెస్ కురిపిస్తున్నారు. రాటెన్ టొమాటోస్లో కూడా 80% స్కోర్ ఉంది. సో ఐ థింక్ పీపుల్ లైక్ ఇట్. ఆడియన్స్కి ఏం కావాలో ఆవిడ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక చూస్తుంటే ఎక్కడ చూసారు, ఎలా చూసారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా అద్భుతమైన కంటెంట్ మీకు మా ఛానల్లో దొరుకుతుంది. పిచ్ మీటింగ్స్, మూవీ రివ్యూస్, మూవీ ఎక్స్ప్లెనేషన్స్, టీవీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్, సెక్స్ ఎడ్యుకేషన్, స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్, ట్యూటోరియల్స్ అన్నిటినీ ఈ ఛానల్లో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మీ రిక్వైర్మెంట్ ఏంటో కింద మా కామెంట్స్లో తెలియజేస్తే మేము ఆ వీడియోని కానీ ఆ కేటగిరీని కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో డూ చెక్అవుట్ అవర్ ఛానల్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.